మోడీ గారికి మన మీద ఉన్నటువంటి నమ్మకం నరేంద్ర మోడీ గారు అంటే ఈరోజు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. అందుకే నేను అనేక సందర్భాల్లో చెప్తుంటాను, భారతీయ జనతా పార్టీలో ఎవరు ఉంటారంటే మిగతా పార్టీలో మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశంలో కొంతమంది ఉన్నారు, వైసీపీలో కొంతమంది ఉన్నారు, కానీ భారతీయ జనతా పార్టీలో ఇది ఎవరికి అంటే జ్ఞాన సంపద అయినటువంటి బ్రాహ్మణులు ఉంటారు, ఐశ్వర్యంలో వైశ్యులు ఉంటారు, మంచి మానవులు ఉంటారు, మంచి స్థితిలో తిరిగే మాటికలు ఉంటారు, కష్టాన్ని నమ్ముకున్న కమ్మార్లు కుమారులు కంసాలు రజలు నైకాలు కలిగిన కార్మికులు కర్మశక్తి యాదవులు ఆపద పంపునే విలంలో వ్యక్తిత్వంలో రాకుండా అమ్మ పంపించే కమ్మలు పౌరుషంలో రెండు కంపెనీ కుమారి నేత ఇంత హరికల గిరిజన దాంట్లో బీట అన్ని వర్గాలు కలిపే వాటి ప్రపంచ చరిత్రలో 20 కోట్ల మంది ఎవరు ఉన్నారంటే అది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి సాధ్యమైంది తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు అని చెప్పి కడప సభాముఖంగా ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కరిస్తూ కార్యక్రమంలో ఉన్నటువంటి ఇంటికి సంవత్సరాలు నరేంద్ర మోడీ పాలన గురించి బాగా వివరించినటువంటి డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారికి మరియు డాక్టర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం గురించి కొద్ది మాటలు మాకు చెప్పవలసిందిగా మన పార్లమెంట్ కన్వీనర్ శ్రీ బాలకృష్ణ యాదవ్ గారిని కోరుతూ బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా మనం ఈరోజు సోషల్ మీడియా 9 సంవత్సరాల పాలన మన నరేంద్ర మోడీ గారి పాలన గురించి ఏ విధంగా దేశం అభివృద్ధి చెందుతుందో మన దేశంలో మరి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషిని బట్టి ప్రపంచ దేశాల్లో కూడా ఏ విధంగా ఉన్నత స్థాయికి పోతున్నామో మనం ఇప్పుడు అన్ని చూస్తాం. మనం ఈ క్లిప్పింగ్ అన్ని చూస్తాం. ఈ క్లిప్పింగ్లలో ప్రతి ఒక్కరు పుట్టిన బిడ్డ కానించి గర్భోదయం కానించి అదేవిధంగా చనిపోయే కొరకు కూడా అన్ని పథకాలు మరి నరేంద్ర మోడీ గారు జరిగింది. అంటే వేరే వాళ్ళ కాలం మీద నిలబడకుండా తమ కాలం మీద తమ నిలబడే విధంగా మరి నరేంద్ర మోడీ గారి కృషి మన దేశాన్ని ఇంకో ముందు అదేవిధంగా 2014 ముందు ఏ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ పాలించిందో ఏ విధంగా మరి కాంగ్రెస్ పార్టీలో అవకొక్కలు ఉన్నాయో